Kendra Rasta Prabhutwala Adesala Meriku, COVID vaccination prakriya, Modalaindani, Jagampeta Niyojakavargam, MLA, Jyothila Chantibabu Annaru, Turpu Godavari Jilla, Jagampeta Niyojakavargam, Gokavaram Mandala Kendramlo, COVID-19 vaccination prakriya jarigindi. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంటిబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొన్ని రోజుల క్రితం జగ్గంపేట మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి వైద్య సిబ్బందికి సంబంధిత అధికారులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గోకవరం గ్రామంలో రెండో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించి మండల స్థాయి వైద్య సిబ్బందికి సంబంధిత శాఖ అధికారులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. టీకాలు వేయించుకున్న వైద్య సిబ్బందికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ వ్యాక్సినేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమోనని ప్రజలెవరూ అపోహలు పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైరస్ ని ప్రారదోలే విధంగా వ్యాక్సినేషన్ ని వ్యాక్సిన్ కనుగొని వ్యాక్సినేషన్ ని అందివడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వారి అనుసంధానంగా వారి కోఆర్డినేషన్ లో మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఈ వ్యాక్సినేషన్ ఉందో ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మరొకటని ఉన్నాయి. సుమారుగా మొన్న ఏ డేట్ అండి మనం ఇస్తాం, కోవిడ్ మొన్న సిఎస్సికి జగ్గంపేటలో ఇచ్చింది 16వ తారీఖున ఈవేళ 21 సుమారుగా 5 రోజులైంది. జగ్గంపేటలో ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ వల్ల అక్కడ ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్య సిబ్బందికి వైద్య సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఇప్పుడు పాదరిమల్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నారో వైద్య సిబ్బంది అవ్వచ్చు, తర్వాత సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, తర్వాత మరొక ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి మరొక సిబ్బంది అవ్వచ్చు, వారు ఎవరికి ఇచ్చినా సరే అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే తీసుకుంటా ఉన్నారో ఎవరు అపోహలు పడద్దు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అన్ని రకాలుగానూ కూడా బాగుందని చెప్పేసి సంబంధిత అధికారులు అవ్వచ్చు లేకపోతే వైద్య సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు.